వెల్కమ్ టు టీ న్యూస్. నేను స్వేచ్ఛ. అప్డేట్ చూసే ముందు హెడ్లైన్స్. కేసీఆర్ రోడ్ షోకు నాగర్ కర్నూలు సిద్ధం, అన్ని ఏర్పాట్లు చేశామన్న పార్టీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, గులాబీ జెండా ఆవిష్కరించిన నేతలు. ప్రజాస్వామిక ఉద్యమాలకు తెలంగాణ పోరాటం దిక్సూచి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్న కేటీఆర్. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం, ఉన్న పథకాలు కూడా అమలు కావడం లేదన్న మల్లారెడ్డి. లోక్సభ ఎన్నికల్లో రైతుల చెలో పార్లమెంట్ నిందితుడి పోటీ, అందరి ఒత్తిడి వల్లేనంటున్న అమృత్పాల్ సింగ్ తల్లి. అమెరికాలో మరోసారి జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన, ఓహియో పోలీసుల అతి ప్రవర్తనకు మరో నల్ల జాతీయుడు బలి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు గులాబీ జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామంటున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి ఈరోజు నాగర్ కర్నూలుకు కేసీఆర్ గారు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం 6 గంటలకు నేరుగా ఉయ్యాలవాడ నుంచి కూడా ర్యాలీ ప్రారంభమవుతుంది. ఉయ్యాలవాడ నుంచి బస్ స్టాండ్ సమీపంలో కార్నర్ మీటింగ్ జరుగుతుంది. దీనికి అన్నిటి కూడా పూర్తి స్థాయిలో జిల్లాలో ఉండేటువంటి పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు ఇదే శుభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా కూడా ఇక్కడ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనము నాగరికం జిల్లా కేంద్రంలోని పార్టీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ మనం ఇప్పటిదాకానే జాతి అంటే పార్టీ ఆవిర్భావం సందర్భంగా జెండాను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అమరవీరులకు జోహార్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గోల బాలరాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, తర్వాత నాగరికర్నూలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటుగా ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు గోల బాలరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడి సార్ చెప్పండి, ఆవిర్భావ వేడుకలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, తర్వాత ఈరోజు ఈ శుభ సందర్భంలో నాగరికర్నూలుకు అధినేత వస్తూ ఉన్నారు, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. నిజంగా ఈ వేడుక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి కారణంగా మేము ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి స్థాయిలో ప్లీనరీ నిర్వహించుకోలేకపోవడం అనేది కొంత బాధాకరంగా ఉన్నప్పటికీ, ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో ఇంతకంటే మించి ఏం చేయలేము కాబట్టి మా పార్టీ ఆఫీస్లో గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు మర్రి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదే మాదిరిగా చాలామంది మా పార్టీ జడ్పీటీసీలు, పార్టీ శ్రేణులందరూ కూడా, నాయకులందరూ కూడా ఈరోజు సాధ్యమైనంత మేరకు ఇక్కడికి రావడం జరిగింది. జెండా ఆవిష్కరణ తర్వాత మళ్ళీ మేము ఈరోజు మా పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారు నాగర్ కర్నూలులో అడుగెడుతున్నటువంటి సందర్భంగా పబ్లిక్ మొబిలైజేషన్ విషయంలో కానీ, ఏర్పాట్ల విషయంలో కానీ నిమగ్నమైన అయి ఉన్నాం. ఈరోజు జరగబోయేటువంటి రోడ్ షో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మేము ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా స్వచ్ఛందంగా శ్రేణులు తరలి రావడానికి సిద్ధమవడం, ఒక పక్క పెళ్లిళ్ళ సీజన్ అయినప్పటికీ శ్రేణుల్లో ఉన్నటువంటి ఉత్సాహం, నిన్న జరిగిన మహబూబ్ నగర్ రోడ్ షో కానీ, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కేసీఆర్ పర్యటనలు చూస్తూ ఉంటే అద్భుతమైన జోష్ కనిపిస్తూ ఉంది ప్రజల లోపల, ప్రత్యేకంగా పార్టీ శ్రేణుల లోపల. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వేడుక నిర్వహించుకుంటున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాను. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఒక రెండు మూడు రోజుల తర్వాత నుంచి కూడా మీరు ఇక్కడనే ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు, ఇప్పటి వరకు ఎలాంటి సారు రాక కోసం ఎక్కడి నుంచి రూట్ మ్యాప్ ఉంటుంది, తర్వాత ఎలాంటి ఏర్పాటు చేస్తారు? నిన్న యువతతో ప్రత్యేకంగా కూడా సన్నాహక సమావేశం నిర్వహించినట్టుగా ఉంది, ఎట్లా స్పందన ఉందంటారు? ప్రధానంగా ప్రజల్లో కానీ అన్ని వర్గాలను చిన్న ఆలోచన మొదలైంది. ఇది చిన్న పొరపాటు వల్ల కుటుంబ సభ్యుడిని దూరం చేసుకున్నాం కదా, ఏదో అనుకున్నాం, ఏదో అయింది. అరచేతిలో వైకుంఠం చూపించారు, అరచేతిలో వైకుంఠం చూస్తే ఇట్లా ఉంటుందా వైకుంఠం అనుకున్నాం, కానీ వైకుంఠం అనేది పైన ఉంటుంది కానీ అరచేతిలో ఉంటుందని తెలియలేకపోయింది. ఆ వైకుంఠాన్ని చూసి ఈ వైకుంఠం చూసి కరెక్ట్ అనుకున్నాం, కానీ
మోసపోయినామని ప్రజల్లో ఒక అపోహ వచ్చింది. తప్పకుండా అయ్యా, 6 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో, ఈ తెలంగాణకు 2001లో పుట్టినటువంటి పార్టీ ఒకటితో ప్రారంభమై అనేక కోట్ల మందితోటి గొంతుగా ప్రయత్నించి తెలంగాణ సాధనలో, తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ రక్షణలో ప్రధానంగా ఉండేది గులాబీ కండువ, కారుగుర్తు, కేసీఆర్ గారు. మిర్యాలగూడలో ప్రారంభమైంది, మిర్యాలగూడకు మించి సూర్యాపేట అయింది, సూర్యాపేటకు మించి భువనగిరి అయింది, భువనగిరికి మించి మహబూబ్నగర్ అయింది, మహబూబ్నగర్ మించి ఇవాళ నాగర్కర్నూలు కాబోతుంది. ఎందుకంటే ప్రజల్లో ఒక ఆలోచన, జస్ తప్పు చేసినాం, ఇక మళ్ళీ మనం కేసీఆర్ గారు కాపాడుకోవాలి, లేకపోతే మనకు ప్రశ్నించే గొంతుక కేసీఆరే, కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజల్లో వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలా 40,000, 50,000, 100,000 మంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి క్యాటర్ వస్తుందంటే ఎంత ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రధానంగా రైతుల చైతన్యం వచ్చింది. ఈ ప్రభుత్వాలు అట్లాంటి ఉన్నాయి కాబట్టి ప్రజలకు అర్థమైంది, మళ్ళీ కేసీఆర్ ఉంటేనే వస్తుంది కాబట్టి మళ్ళీ కారుగుర్తుకు ఓటేసి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఆలోచనతోటి ప్రజలకు వచ్చింది. సార్, మీరు చెప్పండి, ఇప్పటికే పార్లమెంట్ మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార స్పీడ్ పెంచారు, దీంట్లో ప్రజా పబ్లిక్కి వెళ్ళి అంటే ఓటర్లకు వెళ్ళి స్పందన ఎట్లా వస్తూ ఉంది? ఈరోజు కేసీఆర్ గారు కార్నర్ మీటింగ్ కావచ్చు, తర్వాత రోడ్ షో కావచ్చు, దీని నుంచి మీకు ఎట్లా ఉపయోగపడుతుందంట? ప్రజల లోపల అపూర్వమైన స్పందన వస్తుందండి, అసలు మామూలుగా లేదు. ప్రజలు చాలా అంటే చాలా ఉత్సాహంతో ఈసారి ఎట్లయినా కూడా మోసాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి కూలగొట్టాలని చెప్పేసి మరి నిశ్చయించుకున్నారు. ఒక గొప్ప విషయం ఏంటంటే, నిజంగా ఎక్కడ జరగదేమో ఇది, నాగర్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఈసారి బీఆర్ఎస్కు ఓటేస్తామని చెప్తున్నారు. మరి ఈరోజు భారత రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం నాడు నేను నాగర్కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా ఉండడం అనేది నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా అంటే చాలా అబద్ధాలు చెప్పిపోయిండు. ఇలా నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం తెలంగాణ అమరవీరుల మీద, ఏ అమరవీరుల త్యాగాల వల్ల అయితే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్నామో, తెలంగాణ ఈరోజు ఆవిష్కరింపబడ్డదో, తెలంగాణ ఆంధ్ర దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయబడ్డదో, ఆ తెలంగాణ అమరవీరులను నిన్నగాక మొన్న ఘోరంగా మరి రేవంత్ రెడ్డి గారు విమర్శించిన అమరవీరుల స్తూపం మోసాలకు చిరునామా అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి గారికి అమరత్వం మీద, దానికి ఉండే పవిత్రత మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా ఆయన ఈరోజు క్షమాపణలు చెప్పాలి. మేము ఇప్పటి వరకు జరిగిన ఏ సభల్లో కూడా జనాలు స్వచ్ఛందంగా వచ్చింది. వాళ్ళకి తెలుసు, మీరు నేను మధ్యమడుగు నుంచి వంకేశ్వరం, వంకేశ్వరం నుంచి పదరా, పదరా నుంచి అమరాబాద్ వచ్చే లోపల 100 మంది ప్రజలు కలిసి, ఇగో నా కేసీఆర్ గారు వాళ్ళు ఈ విధంగా అయింది, నా బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది, నా బిడ్డ ఇవాళ సిక్కిం ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతుంది, నా బిడ్డ డాక్టర్ అయింది, నా బిడ్డ ఇంజనీర్ అయింది, నా కొడుకు ఇవాళ నావీలో పైలట్ క్యాప్టెన్గా పనిచేస్తున్నాడు అని అట్లా నడుచుకుంటూ పోతుంటే కుంభవృష్టిలాగా ప్రజలందరూ కూడా వచ్చి చెప్తా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు, అది తప్పకుండా ఈసారి విజయకథనం ముగిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్, మొత్తంగా చూసినట్టయితే సాయంత్రం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ నార్కన్లో ఏదైతే పార్లమెంటు ప్రచారంలో పాల్గొనబోతున్నారో దానికంతా కూడా రైతులు, యువకులు, తర్వాత మహిళలు వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయబోతున్నారు, దానికి అంతటి కూడా పూర్తి ఏర్పాట్లు చేసి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్కర్నూలు జిల్లా. కరీంనగర్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈడ బహిరంగ సభలలో మాట్లాడుతా ఉన్నాడు, ఏమని మాట్లాడుతున్నాడే? ఇవాళ నేను 6 గ్యారెంటీలు అన్ని అమలు చేసిన అంటున్నాడు. అమలు చేసిందా? మీ గుండె మీద చేసుకొని మీరే ఆలోచన చేయండి. ఇలా రైతు భరోసా అమలు చేసిందా? ఇవాళ రైతు రుణమాఫీ అమలు చేసిందా? ఇవాళ మహిళలకి 2,500 ఇస్తా అన్నాడు, అమలు చేసిందా? ఇవాళ కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకి తులం బంగారం ఇస్తానని అమలు చేసిండా? ఇవాళ తాతలకి, అవ్వలకి, ఇంట్లకి 2 పెన్షన్లు ఇస్తానడు, 4,000 అమలు చేసిండా? ఇవాళ యువకులకి రాగానే జాబ్ నోటిఫికేషన్, 2,00,000 మందికి జాబ్ నోటిఫికేషన్ ఇస్తానడు, అమలు చేసిండా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ కర్ర కాల్చి వాత పెడితేనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఇవన్నీ అమలు అవుతాయి, లేకుంటే ఇవి అమలు కావు. రేపు మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. మళ్ళా ఇవాళ సింపుల్ బై, నేను సింపుల్ సవాల్, మీరు ఏ ఫార్మాట్లు అడిగితే ఆ ఫార్మాట్లో హరీష్ రావు గారికి, హరీష్ రావు గారితో ఆ ఫార్మాట్లో రాజీనామా చేపించే బాధ్యత నాది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీకు సవాల్ విసురుతున్నా, మీరు ఏ ఫార్మాట్లో రాజీనామా చేపించామంటే
ఆ ఫార్మాట్లనే హరీష్ రావు గారితో రాజీనామా చేపించే బాధ్యత నాది. అదే ఫార్మాట్ల ముఖ్యమంత్రిని రాజీనామా చేపించే బాధ్యత నువ్వు తీసుకుంటావా? ఈ సవాల్ని నువ్వు స్వీకరిస్తావా చెప్పు. నేను స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నా. ఈ సవాల్ నా సవాల్ని నువ్వు స్వీకరించడానికి రెడీగా ఉన్నావా? మీరు ఖచ్చితంగా ఈ రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాతనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లకి మీరు ఓట్లు అడగాలి. లేకుంటే మీరు ఓట్లు అడగొద్దు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజల్లారా, ఇప్పటికే వాళ్ళ ఆయన చెప్పిన మాటలు విని మనము అసెంబ్లీ ఎలక్షన్లలో మోసపోయినాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో దయచేసి మోసపోవద్దు. మీకు ఇంకోటి కూడా చెప్పాలన్నా, ఇవాళ సంచలనమే నా న్యూస్ చెప్తా ఇప్పుడు రాసుకోరు. ఇదిగా ఇప్పటిదాకా నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కూడా చెప్పలే, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి నేను చెప్పలే, ఇప్పుడు మీతోనే చెప్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకే ఒక మనిషిని నా దగ్గరికి పంపించింది. నాతో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జర మీ సార్తో మాట్లాడా, గవర్నమెంట్ వడగొడదాము, మళ్ళా నేను ముఖ్యమంత్రి అవుతా అని నాకే వచ్చి చెప్పించిండు, ఒక మనిషిని పంపించిండు నా దగ్గరికి. కానీ నేను ఈయన నమ్మలే. నేను కనీసం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను ఎవరికి చెప్పలే. ఎందుకంటే ఈయన మీద నమ్మకం లేదు. ఈయన పిచ్చోడు, రూమ్ ఒకటి మాట్లాడతాడు, రూమ్ బయట పోగానే ఇంకోటి మాట్లాడతాడు. మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, మిమ్మల్ని ప్రశ్నించమనే ఇచ్చిర్రు కాబట్టి ఆ నమ్మకం మా కేసీఆర్ గారు అదే చెప్తున్నారు కాబట్టి నేను కాలి కూడా వాళ్ళకి చెప్పలేదు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి మంచిగా లేదు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాగొస్తాడు. ఇది నిజం, నేను చెప్పింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అడుగురు మీరు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాగొస్తాడు. మొన్నటిదాకా పార్లమెంట్ వేయడు, మందు దాగొస్తాడు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. నేను హరీష్ రావు గారి మీద ఆయన విమర్శించిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. హరీష్ రావు గారు ప్రజల పక్షాన మాట్లాడిండు తప్పితే, ప్రజల పక్షానని ఏమడిగిందా హరీష్ రావు? అడిగిందంటే తప్పేముంది? మీరు 100 రోజులల్లా 6 గ్యారంటీలు అమలు చేస్తామని పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి బాజాబ్తు మైకులు పట్టుకొని చెప్పింది మీరే కదా. అది కూడా ఈ 100 రోజులు కాదు, ఆగస్ట్ 15 వరకు అన్న అవి కూడా చేస్తామని చెప్పండి అని అడిగిండు. ఇది తప్ప, మిమ్మల్ని రుణమాఫీ చేస్తా అన్నాడు, అది అడిగిండు. అది తప్ప, దేనికి తప్పు? నువ్వు మాట్లాడింది ఏంది అంటే, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే, మీరు ఇష్టం ఉంటే వచ్చినట్టు మాట్లాడితే మేము మాట్లాడి చూసి పడ్డానికి ఇడేమైనా ఉన్నామా అనుకుంటున్నాం? ఏంది బాజాప్తి చెప్తున్నాం, మీరు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం. బిడ్డ మీ నోరు జాగ్రత్త, మీ నోరు జాగ్రత్త దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీరు అధికారంలో ఉన్నారు, బాధ్యత గలగా మాట్లాడండి. నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడితే మీరు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం. తస్మా జాగ్రత్త. మీకు ఎవ్వడు, నీకు భయపడేటోడు, రేవంత్ రెడ్డికి భయపడేటోడు, ఈడ బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వడు లేడని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈడ ఉన్నది కేసీఆర్ సైనికుల బిడ్డ. తస్మా జాగ్రత్తగా ఉండరి బిడ్డ. తాట తీస్తాం, మీరు అనుకుంటున్నారు ఏదో అని, మీ తాట తీస్తాం. ప్రజలు రెడీగా ఉన్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మీ తాట తీయడానికి రెడీగా ఉన్నారు ప్రజలు అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు హరీష్ రావుని చూసి పనితనం నేర్చుకోవాయా? హరీష్ రావుని చూసి కుళ్ళుకోకు. హరీష్ రావు ఎట్ట పనిచేస్తారో చూడు. హరీష్ రావుని నువ్వేదో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ పనుల్లాగా పనిచేస్తున్నావు అన్నాడు. నువ్వేమైనా కాంగ్రెస్ పార్టీ ఓనర్వానే? ఎస్, మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పనులమే. బాజాప్తు బాజాప్తు కేసీఆర్ గారి కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరం కూడా ఎస్ బాజాప్తు పనుల్లాగానే మేము పనిచేస్తాం. నీకేందా ప్రాబ్లం? బాజాప్తు పనిచేస్తాం, నీకేంటిదే? నువ్వు చెప్పిన 6 గ్యారంటీలు చేయరి. వీళ్ళకి ఈయన ఆర్ఎన్బి శాఖ మంత్రి సిగ్గు లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన రోడ్ల పనులన్నీ కూడా క్యాన్సిల్ చేస్తున్నాడు. రోడ్లన్నీ క్యాన్సిల్ చేస్తున్నావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ అగ్రిమెంట్లు అయినాయి, పనులు చేసేటి అన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నావు. పనిచేయరానైనా అంటే ఈ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. మళ్ళా చెప్తున్నా, మళ్ళొక్కసారి మీ అందరికి చెప్తున్నా, ఇలా హౌలగాని పనులు కానీ, ఇలా హవాలా దందాలు కానీ ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితోనే సాధ్యము. నువ్వు నోరు దగ్గర పెట్టుకోకపోతే ఇంకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం లేదు.
కానీ తప్పలేదు. వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడకపోతే ఎట్లని? ఇలా ఖచ్చితంగా మేము చెప్తున్నాం, మళ్ళా చెప్తున్నాం వెంకన్న, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు మొగోళ్లే అయితే ఈ సవాల్ని మీరు స్వీకరించుర్రి. మీరు ఏ ఫార్మాట్ లో రమ్మంటే ఆ ఫార్మాట్ లో రాజీనామా చేపించే బాధ్యత హరీష్ రావుది నాది. హరీష్ రావు గారు రాజీనామా చేపించే బాధ్యత నాది. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డికి దమ్ముంటే మొగోళ్ళు అయితే అదే ఫార్మాట్ లో మీరు రాజీనామా లెటర్ పెట్టుర్రి. ఈ రాజీనామా లెటర్ పెట్టిన తర్వాత ఇప్పుడు యాక్సెప్ట్ చేయరు కదా, ఆగస్టు 15 తర్వాత మీరు చేయకపోతే మీరు యాక్సెప్ట్ చేస్తారు, మీరు చేస్తే హరీష్ రావు యాక్సెప్ట్ చేస్తారు. చలో వీఆర్ రెడీ, మీకు దమ్ముంటే స్వీకరించరని నేను ఈ సవాల్ని విసురుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు. థ్యాంక్ యూ అన్నా, నమస్కారం. నిజామాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జీవన్రెడ్డితో కలిసి జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 23 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ దేశంలోనే ప్రజల ఆదరణ పొందిన ఏకైక పార్టీగా ఎదిగిందని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 10 ఏళ్ల పాటు అధికారం చేపట్టి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించి గెలిపిస్తారని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజుతో 23 సంవత్సరాలు అవుతుంది. 23 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ టీఆర్ఎస్ స్థాపించినటువంటి మహానాయకుడు మా కేసీఆర్ గారు వారి కృషి వల్ల ఉద్యమాన్ని ఉధృతంగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో పడ్డటువంటి కష్టాలు, వారు పడ్డ ఇబ్బందులు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సాధించిన తర్వాత మరి ఏ విధంగా అయితే ఉద్యమం చేసి తెలంగాణ సాధించిండో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదేవిధంగా నిర్విరామ కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక మంచి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో చాలామంది రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన తర్వాత మోసపోయినటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మోసం చేసి ప్రజల్ని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దాని యొక్క పునాదుల్ని కదిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతుంది. స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందు సిరిసిల్లలో నేతన్నల మరణాలతో మరణం మృదంగం మోగింది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత సిరిసిల్ల సిరులసిల్లగా మారింది. చేతి నిండా ఉపాధి దొరికింది. కానీ నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మళ్లీ దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేతన్నలు మళ్లీ ఉపాధి లేక అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒకవైపు నేతన్నలు మరణిస్తుంటే కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. సిరిసిల్లలో నేతన్నల దుస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. సిరిసిల్లలో 2 నేతా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే రోజు 2 ఆత్మహత్యలు ఎందుకు జరిగాయి? సమైక్య రాష్ట్రంలో సరైనటువంటి పనులు లేక దుబాయ్, బొంబాయి, భీవండి, సూరత్ పోయినటువంటి నేతా కార్మికులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ వారికి ఉపాధి కల్పించడమే కాదు 24 గంటలు ఉపాధి కల్పించిన నేపథ్యంలో భీవండి, దుబాయ్, సూరత్ పోయినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఉమ్మడి కుటుంబాలతో హాయిగా జీవిస్తున్న ఈ తరుణంలో ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సాయి మృత్యు చెందిన తర్వాత వాళ్ళ మదర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం, అసలు ఎట్లా జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం. అమ్మ అసలు సాయి ఎట్లా చనిపోయింది, అసలు ఎందుకు చనిపోయింది? అయితే 10 ఏళ్ళు అయితే అప్లై అయినాయి. ఇంకా అప్లై అయినాక పని లేదు. ఇప్పుడు
తిరిగిన పని కోసానికి ఏడ పని లేదు. అప్పులలో వచ్చి అడుగుడు పెట్టిళ్ళు. అడుగుపెట్ట వరకు వానికి ఏమనిపించిందో తెలియదు, వానికి ఏమనిపించిందో ఏమో తెలియదు. అప్పుల మీద పడ వరకు వానికి ఇక్కడ భరించలేక మాకు అన్యాయం చేసిపోయాడు సార్. మీరు ఎంతమంది, అసలు నీకు ఎంతమంది కొడుకులు, ఎంతమంది పిల్లలు, అసలు అంతకుముందు మీతో ఏమైనా చెప్పేటోడా మరి ఇట్లా పని లేదు ఎట్లా ఉంది ఏమైనా చెప్పిండా? మాకు ఇల్లు కూడా సొంతం లేదు. అయిన వడ్డకాయతో నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరు వేసుకొచ్చి నేను కూడా ఆయన సేవ చేసేవారికి సరిపోతుండే. ఇద్దరు పిల్లలు చేస్తే ఇల్లు కడుతున్నాయి. ఇప్పుడు నాకు ఇల్లు కూడా లేదు. మా ఆడబిడ్డ చాలా కిరాయికి ఉంటా ఇంకంతే. మీకు ఎప్పటి నుంచి పని దొరకలేదు? అసలు పని లేక ఆయన అదే ఒకటి ఉన్న తండ్రి పక్షవాతం ఇవన్నీ సంఘటనలు దొరుకుతున్నాయి. అంటే మీ ముందు ఏమైనా బాధపడేవాడా ఇవన్నీ ఎట్లా అయిందని? ఇట్లా బాధపడేవాడు. నేను బాకీలు ఎట్లా కట్టుకోవాలి? ఇంకా మనం ఎట్లా బతుకుతామో, మనకి ఇల్లు అన్న లేదు కదా, మరి ఎట్లా అయితే మనకు ఇది ఏమైనా పడతామని అదే ఆలోచన కొద్ది ఉంటుండే. అయితే అయితే బిడ్డ ఇలాగంటే పని దొరకపోతుందా అని కూడా మేము కూడా మస్తు సంధాయించినాం. ఒక చెప్పక చేయక ఇట్లా చూసి గతంలో మీకు ఇట్లా ఉండేనా మరి పని దొరకకుండా? ఇది వరకు ఇట్లా ఉండేనా? ఇవరకు పని ఉంటుండే. ఈ 5-6 నెలల నుంచి అని పని లేదు. తిందామంటే బియ్యం కూడా వింటు నా పరిస్థితి గట్టు ఉంది. నిన్న బువ్వ కూడా అండుకోలేము. ఇక వానికి ఏమనిపించిందో బాధ అనిపించింది. అయితే ఇంట్లో లేక నిన్న వంట చేసుకోలేదు సారు. చేసుకోక ఇక ఇంట్లో గొడవ. నేను ఎంతగానో వెళ్ళదీయాలి, నాతో అయితలేదు. ఇక అన్న ఉన్నాడు ఒక కాలు ఆవిటి, ఇక ఒక కాలు మంచిగా ఉంది. నేను ఎంతగానో వెళ్ళాలి. ఇంటికి పెద్దోడు అన్ని వాడే చేసుకొస్తుంటే ఈ పిల్లగాడు. ఇక ఈ తండ్రికి ఏ ఖర్చు అయినా కానీ దవాఖానలకైనా కానీ ఎటువంటి అటు ఎత్తుకొని పోడు. ఇంట్లో పులి ఉన్నట్టుగానే ఉండే మాకు ఆనితో దేనికైనా కానీ వాడే బాధ్యత. ఎందుకు ఒక్కడేసారి అట్లా సాయి చచ్చిపోవాలని చేసుకుంటా అంటే దేని వల్ల జరిగింది? అసలు ఇదే పని లేదు, పైసలు ఎక్కడి నుంచి తేవాలి? తిందామంటే మనకు లేకపాయే. ఇప్పుడు ఎక్కడ అప్పులోళ్ళు గుంజబట్టి నేను ఎక్కడి నుంచి తేవాలి? పని లేనిది అని ఇదే టార్చర్. వీళ్ళు 3 రోజులు నువ్వు అనుకున్నాడు అనుకున్నాడు. ఇవ్వకపోతే రేపు దొరుకుతుంది బిడ్డ, ఎందుకు అట్లా టెన్షన్ పడితే? ఏమన్నా చేసుకుంటే ఎట్లరా కొడుక అన్నట్టుగా తల్లిదండ్రి బుదరకిచ్చిండ్రు. బుదరకిచ్చినా కానీ వినలేదు. అయితే ఇక తల్లి కొంచెం కూరుకు వచ్చింది, ఆయనతో పంటనని పన్నది. ఇక పోయిండు, పోయింది కూడా మాకు తెలియదు. అయితే ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉన్నది. ఆ కుక్క పిల్ల ఆయనతో తీసుకొని పోయింది. లేచినాక ఈమె లేచినాక అప్పుడు చూసినాం మేము, అదివారి దాకా చూడలేదు సారు. ఎన్ని రోజుల నుంచి మీకు పని దొరకలేదు? ఇదివరకు అట్లా ఇదివరకు ఎట్లుండే పని ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి అసలు మీకు పని? 3 నెలలు అవుతుంది సారు. 4-5 నెలలు అవుతుంది కానీ మొత్తం బంద్ ఉండి 3 నెలలు ఉంది. 3-4 నెలలు ఉంది పని లేదు. పని లేక ఇదే టార్చర్. ఇంట్లో వీళ్ళకు గొడవలు. మందులకు కనీసానికి నెలకు 10,000 మందులు కావాలి తండ్రికి. ఎక్కడ తేవాలి నేను అని ఇదే టార్చర్ వాళ్ళకు. ఇక నేను దేను నేను పెట్టా అంటే ఎట్లయితే అట్లయితే బిడ్డ అని తల్లి తండ్రి మత్తుగా చెప్పారు. కానీ ఇక వాడు అన్న ప్రకారంగానే అంతా చేసుకున్నాడు. నేను ఉండన్నా కద్దు ఈ సంసారం వెళ్ళి నాకు ఇది తెలుతలేదు. నేను ఎక్కడ తేవాలి? మొత్తం ఎంతమంది పిల్లలు? సాయికి వయసు ఎంత వయసు ఉంటుంది? పెళ్ళి అయిందా సాయికి? కాలేదు. 26 ఏండ్లు ఉంటాడు. 26 ఏండ్లు ఉంటాడు. ఇక ఆయన ఒక్కడే చెయ్యాలి పని. చేస్తే ఈ తల్లి 4 బతకాలి. ఇక అది పరిస్థితి. పరిస్థితులు ఇట్లుంటే ఆడబిడ్డ ఇంట్లో కిరాయికి ఉన్నారు. ఏమైనా కాల్ చేయి, నెలగానే పైసలు ఇవి కిరాయి కట్టాలి అంటే ఎక్కంచెలు తేవాలి. ఇక అన్నీ ఇవే టార్చర్ ఆ పిల్లగానికి. ఇది సాయి తల్లితో పాటు కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు నేపథ్యం ముఖ్యంగా గత 3-4 నెలల నుంచి పని లేక ఓవైపు మరోవైపు ఇంటి కుటుంబ బాధ్యతలు తండ్రి పక్షపాతంతో బాధపడుతున్న నేపథ్యం ఒకటైతే మరి అప్పుల వాళ్ళ నుంచి కూడా తాను తట్టుకోలేక ఎవరికి ఏమి చెప్పలేక అంటే ఆత్మ న్యూన్యత భావంతో చెందినటువంటి బాధలో అసలు ఏం చేస్తున్న తెలియని పరిస్థితిలో చనిపోయినటువంటి పరిస్థితి సాయిది. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్లో ఉన్నాం మనం. నెహ్రూ నగర్ సమయం చూసుకుంటే ఒకప్పుడు సాంచాల చప్పులతో ఎప్పుడు కూడా కలకల్లాడే సిరిసిల్ల నేడు వెలబెలబోతూ కనిపిస్తోంది. ప్రస్తుతం మనకు రాజుకు సంబంధించినటువంటి ఇల్లు ఇది. ఇంటి ముందు కూడా విషాదంలో కూర్చున్న కుటుంబ సభ్యులు మనకు ప్రతి ఒక్కరికి కనిపిస్తున్న నేపథ్యం. ఎక్కడో ఇక్కడ ఉపాధి లేక ఎక్కడైనా ఉపాధి చేసుకొని ఇంతో అంతో తీసుకొని వస్తాడని చూస్తున్న వారికి ఎదురు చూస్తున్న రాజు వస్తాడనుకుంటే కానీ మరణ వార్త విన్నటువంటి వారి కుటుంబాల్లో ఒక విషాదమే నెలకొందని చెప్పాలి. దానికి అనుగుణంగా చూసుకుంటే వారి కుటుంబ సభ్యుల
రోజున చూస్తే మనకు చాలా బాధాకరమైనటువంటి విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒక ఉపాధి చేసుకొని రాజు వస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటాడని అనుకున్న నేపథ్యం ఒకైతే అయితే, కానీ రాజు మరణ వార్త వారి కుటుంబ సభ్యుల్లో ఒక రకమైన బాధ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇంటికి సంబంధించిన ఒక కుటుంబ పెద్ద జీవనోపాధి కోసం వెళ్ళి ఇంటికి రాకుండా చనిపోయిందని తెలిసిన వార్త విన్న ఏ కుటుంబానికైనా కూడా అది చెప్పరానటువంటి బాధనే చెప్పాలి. ప్రస్తుతం రాజుకు సంబంధించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మనం రాజు ఇంటి వద్ద ఉన్నాము. వారి సతీమణి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, రాజు అసలు అటు వెదిరి సైడు కరీంనగర్ జిల్లా సైడు ఎందుకు పోయింది, ఎందుకు జరిగింది అసలు? ఇక్కడ పని ఏం లేదు. పని లేకపోతే ఇదివరకు 2-3 సార్లు పోయి పని చేసుకొని వచ్చిండు, కానీ ఈసారి రాలేడు. ఆయన చనిపోయి వచ్చిండు. మేము ఇంకా అత్తడనే చూస్తున్నాం. ఆయన చనిపోయిండు. పని చేసుకొస్తా అన్నాడు, శివమయ్య వచ్చి మమ్మల్ని నానాదనం చేసిపోయిండు. నా బిడ్డలు నా కొడుకున్నాడు, మమ్మల్ని చూస్తుండడు మాకు లేకుండా పోయింది. ఎందుకు ఇట్లా అయింది అసలు? ఇక్కడ పనులు లేవు, లేకపోతే ఏమైనా పని చేసుకుంటా అని పోయినోడు రాలేడు. అంటే గతంలో ఈ పని లేకుండా ఉండేనా, ఈ మధ్యలోనే పని ఉంటలేదు? ఈ మధ్యలోనే ఇప్పుడు 2-3 నెలల నుండి అయితే లేదు. మొత్తానికి పని లేకనే ఏమైనా చేయొచ్చు కదా, చేసుకొని బతకచ్చు కదా అని అనుకొని పోయిండు. కానీ చనిపోయి అత్తాడని నేను అనుకోలేదు. గంత దూరం దాకా పని కోసం వెతికినా కూడా ఆయనకు పని దొరకక ఎట్లా చనిపోయిండు అని అదే నాకు బాధగా. మీకు ఎవరు ఇచ్చారు సమాచారం? నాకు ఆధార్ కార్డును బట్టి ఇది మా పద్మశాలి సంఘంలో పెట్టిండ్రు. పెడితే గ్రూప్లో పెట్టిండ్రు. పెడితే ఇట్లా రాజు చనిపోయిండు అని అన్నారు. ఎక్కడ చనిపోయిండు ఏంటిది అని అంటే ఇట్లా కరీంనగర్ హాస్పిటల్కు అంబులెన్స్లా బాడీని తీసుకొత్తురు అని చెప్పిండ్రు. పోయి నేను తీసుకొని వచ్చి సిరిసిల్ల మశానానికి తీసుకుని దానం చేసిన. ఈ 2-3 నెలల నుంచి రాజు మీతో అన్నాడా మరి పని దొరకలేదు ఎట్లా ఏందని ఎప్పుడైనా మీతో మాట్లాడిందా? మాట్లాడిండు. పని ఏం లేదు, బతకడం ఎట్లా అది అంటే ఏదో ఒక పని దొరకకపోతుందా అని నేను అన్నా. అంటే ఏ కూలి పని అయినా చేసుకొని వస్తానని ఇదివరకు 2-3 సార్లు పోయి వారం 10 రోజులు నిండా పని ఉంటుండే. ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చిన మార్పు ఏంటంటే మెయిన్గా పద్మశాలికి మెయిన్గా కుదృతి అనేది దెబ్బ తీయడం చాలా జరిగింది. దానివల్ల చాలామంది కూడా ఇట్లా ఏం చేయనో తెలియక ఇలాంటి సూసైడ్ ఈ మధ్యలో బాగా జరుగుతున్నాయి. అంటే మీ నాన్న గత 3-4 నెలల నుంచి అంటే ఇక్కడ పని దొరకలే అని అంటుంది కదా, ఈ పని దొరకకపోతే ఏం చేస్తాడు, ఎటెట్టు పోయాడు, ఎక్కడెక్కడ పని? చిన్న చిన్న ఏదైనా ఇక్కడ ఏదైనా ఒకటి అమలు పన సమయం ఏదైనా చూడడానికి ట్రై చేసిండు. ఇక్కడ కరెక్ట్గా కాకపోతే వేరే ఊరికి వెళ్ళి ఏదైనా వేరే కాడ ఏదైనా పని ఉంటుందా టెక్స్టైల్ సంబంధించిందని ఇలా చూడడానికి వెళ్ళిండు. ఎన్ని నెలల నుంచి మీకు పని దొరకలేదు? మీ నాన్న పోయేటప్పుడు కానీ మరి నేను ఇట్లా పోతున్నా అంటే ఏ కూలి పని అయినా చేసుకొని వస్తానని ఇదివరకు 2-3 సార్లు పోయి వారం 10 రోజులు. సిరిసిల్ల డిస్టిక్లో ఎక్కడ కూడా ఫార్ములు మొత్తం బంద్ అయిపోయింది. టెక్స్టైల్ ఫీల్డ్ మొత్తం డల్ అయిపోయింది. ప్రతి ఒక్క ఆసామి ప్రతి ఒక్క వర్కరు ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. మీ నాన్న ఎప్పుడన్నా మీతో మాట్లాడిందా, ఎట్లా ఏంటి మరి పరిస్థితులు ఇట్లున్నాయి ఏం చేద్దామని ఎప్పుడన్నా డిస్కస్ చేసిందా? అలాంటిది అంటే ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఎట్లయినా డల్లే ఉంది. వెళ్ళైనా మన పైసలు కావాలి, పైసల గురించి ఇప్పుడు ఏదైనా ఒక పని చేద్దామని వెళ్ళింది. ఇది రాజు కుమార్తె అంటే కుమారుడు మరియు వారి సతీమణి చెప్తున్నట్టు నేపథ్యం. అంటే గత 4-5 నెలల నుంచి కూడా కనీసం ఉపాధి లేక కుటుంబ భారాన్ని మోయలేక సరే సిరిసిల్లలో పని దొరకకుండా కనీసం పక్క జిల్లాలో అయినా ఏమన్నా పని దొరుకుతుందని చెప్పి బతుకు వేటలో అంటే పని కోసం వెళ్ళినటువంటి నేపథ్యం. రాజు ఎక్కడో చనిపోయి తర్వాత వీరికి ఫోన్ ద్వారా తెలిసిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు పని కోసం వెళ్ళి ఏదో ఇంత ఉపాధి చేసుకొని వస్తాడని మేము ఎదురు చూస్తుంటే చనిపోయిన వార్త మాకు తెలిసి మేమంతా కూడా గుండె లవిసలాగా ఏడుస్తున్నాము. మాకు సంబంధించినటువంటి పెద్ద దిక్కు మేము కోల్పోయాం. గత 4 నెలల నుంచి కూడా మాకు పని లేక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇది రాజుకు సంబంధించిన విషయానికి వస్తే సిరిసిల్లలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. వారి విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చూద్దాం. ఆత్మహత్య చేసుకున్న మల్లేశం కుటుంబ సభ్యులు కూర్చున్నారు. అంటే వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం చూడవచ్చు. అంటే ఒక చిన్న ఇల్లు, చాలా పేదరికంతో ఉన్నటువంటి ఈ కుటుంబం రికార్డ్తే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబం ఈ కుటుంబం. కానీ నిన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి
మల్లేశ్వరం అసలు ఎందుకు చేసుకున్నాడు? వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడి మరి విషయాలు తెలుసుకున్నా. అమ్మ ఎందుకు అసలు ఎందుకు అట్లా జరిగింది నిన్న? అసలు ఏం లేదు, నేను పట్టిగా తీసుకొచ్చుకొని పోయిన, పట్టిగా తీసుకొచ్చుకోమంటే తీసుకొచ్చుకున్నా. వచ్చిండు, వచ్చినాక నాకు ఈ మా బిడ్డ ఇట్లా ఎత్తే తిన్నాడు, నేను నాకు పెట్టిండు తిన్నాడు, పని కోతా అన్నాడు. పని ఇప్పుడు చాలా ఎరగంటే అడిగేస్తా అన్నాడు. అడిగేస్తా అంటే ఏ అద్దు నీకు దివసి పాలు చేస్తా అన్నావు, రాతి పాలు అద్దు తీ అంటే నేను అడిగేస్తా అని పోయిండు పదిన్నరకు. గంతే ఏం లేదు, నాకు ఏం చెప్పలేడు, ఏమన్నా కదా ఒక్కటే విషయం చెప్పిపోయిండు. అంటే రెండు మూడు రోజుల నుంచి ఏమన్నా ఎట్లా అమ్మా, ఏమన్నా ఎట్లా ఉంది, ఏంది, ఏమన్నా బాధగా ఏమన్నా కనిపించిందా మీకు? మాకు ఏం చెప్పలేడు, ఏం అనలేడు, ఎప్పట్లాగైనా ఉన్నాడు. మాకు ఏది ఏమైంది అన్న కసే ఏం చెప్పలేడు, ఏం చెప్పలేడు, ఏది అనలేడు. నా కాళ్ళకే ఇప్పుడు పని లేదు, పని చేస్తలేను, పని లేదు అన్నాడు. నా కాలు నొప్పితేనే 2 నెలల 15 రోజులే నాకే అన్ని తెచ్చిచ్చు, అన్ని చేసుడు చెప్తాడు. ఇప్పుడు మీ నాన్నకు మీ భోజనం అంటున్నా ఎట్లా, అసలు ఏమైనా చెప్పిండు? అసలు ఏం చెప్పలే, ప్రొద్దున వెళ్ళిండు, సేటును అడిగొస్తే పని ఉందన్నాడు, పోయి వచ్చిండు, పని ఉందన్నాడు, మళ్ళీ 10:00 వెళ్తా సేటును కలుస్తా అన్నాడు. సరే అన్న, ఇడ్లీ తిని వెళ్ళిండు అంతే. ఇక టైం అవుతుంటూ వెళ్ళవుతుంది, మరి అక్కడనే పని చేస్తుండం, మరి ఏం చెప్పాలి అనుకున్నాం అంతే. ఈ వార్త తెలిసింది అంతే, ఏం చెప్పలే అసలు. ఇప్పుడు మీరేం చేస్తారు అంటే, మీ నాన్న ఏమన్నా మరి పని గురించి ఎప్పుడన్నా డిస్కస్ చేసినా మీతోటి? చేయలేడు, ఏం చేయలేదు, పని లేదు. ఎప్పటి నుంచి లేదు మీకు ఈ పని? 4 నెలలు అవుతుంది అంతే. 4 నెలలు గతంలో ఉండేదా పనిది? అంటే ఎప్పటి నుంచి బంద్ అయింది అండి? 3 మంత్స్ అయిపోతుంది మొత్తం. ఎందుకు అట్లా తెలియదు, ఛాన్సలు బంద్ ఉంటున్నాయి అన్ని, మాలు అత్తలేదు అని అంటారు అంతే. ఎప్పుడు అడిగినా మాలు అత్తలేదు, చూసుకుంటా పోతా అంటాడు. ఎప్పుడన్నా మాట్లాడి చెప్పిండా మరి ఎట్లా ఏంది, సాయంత్రాలు నడుస్తలేవు, ఎట్లా ఏంది, పని దొరకలేదు అని ఎప్పుడన్నా బాధపడ్డ క్షణాలు ఉన్నాయా మీతోటి? ఏం లేదు, ఊక అంటాడు పని లేదని అంటాడు. మరో చూసుకుంటే వారి తల్లి ఉన్నారు. అమ్మ మీ కొడుకు ఇట్లా అవుతాడు అనుకున్నావు? అసలు అనుకోలేదు, నేను ఏది అనుకోలేదు నా కొడుకు ఇట్లా అవుతాడని. నేను జలుబులో నాకు నేను ఊళ్ళో ఉంటాను, నేను చిన్న కొడుకు పిల్లల పట్టుకొని ఉంటాను, చిన్న కొడుకు చూతవేయండు. నీ కొడుకు మనస్తత్వం ఎట్లుండేది ఇదివరకు? ఎట్లుండే, నాకు ఏం చెప్పలేడు, వాడు కలవనేలే నాకు, చెప్పలే. ఎట్లా ఉండే పని లేదు అని ఊకే 4 నెలల నుంచి వెళ్ళి పని లేదు బావా అనుకుంటా ఉన్నాడు. ఇక ఇక చాలా అవుతుంది, అగా చాలా అవుతుంది, 4 నెలలు గడిచింది. ఈ పని చూసుకొచ్చుకుంటే మనం ఛాన్సలు చాలా అవుతున్నాయి, పని కానీ వేయండు, చూసుకొచ్చుకుంటాడు సీట్ దగ్గరికి పోయినాక ఇక మరి చూసుకొచ్చుకుంటాం, వేయండి కాస్తారు కావచ్చు అనుకున్నాం. ఇంతలో ఇట్లా జరిగిపోయింది. అట్లా అంటే గతంలో పని మంచిగానే ఉండేనా, మరి ఈ మధ్యలో ఇట్లా అయిందా? ఈ మధ్యలో 4 నెలల నుంచి పని లేదు మొత్తం. ఇవి చేనేత కార్మికులకు మొత్తం సాంచలు అన్నీ బంద్ ఉన్నాయి. అంతకుముందు మంచిగానే నడిచినాయి, సీరియల్ బీరియల్ అన్నీ నడిచినాయి, ఇప్పుడు మొత్తానికి సాంచలు బంద్ పడ్డాయి. మా అన్న ఎప్పుడు ఇట్లనే పని లేదు అని అన్నాడు తప్ప వేరే విషయంగా ఏమీ లేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా ఇదయ్యండు అంతే, మానసికంగా. ఎప్పుడైనా బాధపడ్డా మరి ఎట్లా, ఏంది, ఏం పని దొరకలే అని? బాధపడ్డాడు. ఇక మా అన్న చేసే పనే ఇది కదా, సాయంత్రాలు తప్ప చదువుకోలేడు, ఏం పని రాదు, సాయంత్రాలు తప్ప వేరే వృత్తి ఏ చేయరాదు కదా. కాబట్టి ఆయన ఈ సాయంత్రాలు ఎప్పుడు చాలైతాయి అనేది చూసిండు అని. ఇది మల్లేశం కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి నేపథ్యం. అంటే ముఖ్యంగా సాయంత్రాల పని తప్ప వేరే పని తెరవనటువంటి ఈ యొక్క కార్మికులకు, ముఖ్యంగా ఇంటి వద్ద నేను పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళినటువంటి మల్లేశం తిరిగి రాలేదు, ఈ నేపథ్యంలో ఏదో పని చేసుకుని వస్తాడనుకుంటున్న ఆ కుటుంబ సభ్యులకు నిరాశ ఎదురైంది. కానీ చనిపోయిన వార్త తెలిసిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల రోజున ఎవరికి అంటే చెప్పలేనటువంటి పరిస్థితి చెప్పాలి. ఏదేమైనా కానీ ఒకే రోజు ఇద్దరు మరణించడం ఒక ఎత్తు అయితే, సిరిసిల్లలో నేతా కార్మికుల మరణాలు మాత్రం గత సమైక్య రాష్ట్రంలో ఆనాడు చూసినటువంటి మరణాలు మరొకసారి జరుగుతున్నాయని చెప్పి నేతా కార్మికులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా గత 4 నెలలుగా తమకు పని లేక వేరే పని చేతకాక ఈ నేపథ్యంలోనే దిక్కుచోతని పరిస్థితిలో ఇటు పిల్లలను సాధలేక తల్లిదండ్రులను ఏమనలేక ఇలాంటి పరిస్థితుల్లో తమకు తాముగా అంటే ధైర్యాన్ని కోల్పోయి అధైర్యంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటి సంఘటనే ఈ మల్లేశమని చెప్పాలి. ఇది సిరిసిల్లలో జరిగినటువంటి సంఘటనలు. ముఖ్యంగా చూసుకుంటే సాయంత్రాల సప్పులు బందడం ఒకటైతే, పని లేక కన్న తల్లి తండ్రులను సాధలేక
మరోవైపు తమ పిల్లలు తమ కళ్ళ ముదుట సరి అయినటువంటి విద్యాభ్యాసం చెప్పించలేక తల్లిదండ్రులకు మందులు కొనలేక గత 4 నెలల నుంచి కూడా పనులు లేక ఇతర పనులు చేతకాక ఉపాధి కోసం వేరే చోటికి వెళ్ళి పనైనా చేసుకుందామని చెప్పి వెళ్ళిన రాజు అక్కడే వడదెబ్బతో మృతి చెందిన నేపథ్యం ఒకటైతే, మరోవైపు నిన్న చనిపోయినటువంటి సాయి కావచ్చు, మల్లేశం ఇద్దరు కూడా ఉరితాళ్లకు వేలాడారు. పని లేని నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా గత 4-5 రోజుల నుంచి తమకు సరైనటువంటి పని దొరకని నేపథ్యంలోనే తమ కుటుంబ సభ్యులు చనిపోయారని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యం ఒకటైతే కనికరం లేని సర్కార్ ఇప్పటికైనా స్పందించి వారికి పని కల్పించాలని, లేకుంటే మాత్రం ఇలాంటి ఆత్మహత్యలు ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెప్తున్న నేపథ్యం ఒకటైతే సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి ఆత్మహత్యల పరంపర మళ్ళీ కొనసాగకుండా ఉండాలంటే వీరికి సరైన ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, రాజన్న, సిరిసిల్ల జిల్లా.